హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన మిద్దె తోటలో అక్కడక్కడ మొండి పురుగులు లాంటివి కనిపిస్తున్నాయండి. అంటే గొంగళ పురుగులు, ఇంకా కొన్ని గొల్లబామలు లాంటివి ఉంటాయండి. ఆకు తొలిచే పురుగులు, కాండం తొలిచే పురుగులు ఉంటాయండి. ఇవి పొలటి మధ్యగ పసుపు నీళ్ళలో బూడిదలో కలిపి కొట్టినా సరే పోవట్లేదండి. అందుకని వీటికి బాగా ఉపయోగపడుతుందండి అగ్నాస్త్రం అని నేను లాస్ట్ ఇయర్ తయారు చేసుకున్నాను. అది చాలా బాగా పనిచేసింది. అది ఇప్పుడు కూడా నేను అదే తయారు చేయాలని చూస్తున్నానండి. అందుకనే ఈ వీడియో పెట్టి మీకు చూపించాలని, అది ఎలా తయారు చేయాలనేది చెప్దామని చేస్తున్నానండి. దీనికి కావాల్సినవి ఏంటంటే, ముందుగా మనకి ఒక 5 లీటర్లు ఆవుమూత్రం కావాలండి. తర్వాత 1 కేజీ పొగాకు కావాలండి. కేజీ అవసరం లేదు, 1/2 కేజీ తీసుకుందామండి. ఒక 1/2 కేజీ వేపాకు తీసుకుందామండి. 1/2 కేజీ పచ్చిమిరపకాయలు తీసుకుందాం. 1/2 కేజీ వెల్లుల్లిపాయలు తీసుకుందామండి. తీసుకుని ఇవి ఎలా తయారు చేయాలని చెప్తానండి. ముందుగా వేపాకులు రోట్లో వేసుకుని కుమ్ముకోవాలండి, మిక్సీలో మాత్రం వేయకూడదు. సరిపోయిందండి, ఇలా ఇంతవరకు నరిగితే సరిపోద్ది. వెల్లుల్లిపాయలు కూడా ఇలా కుమ్ముకుంటే సరిపోద్దండి ముద్దలాగా. తర్వాత పచ్చిమిరపకాయలు కూడా కుమ్ముకుందామండి. పచ్చిమిరపకాయ కూడా ఇలా మొద్ద కింద నూరుకోవాలండి. ఓకే అండి, అగ్నాస్త్రం తయారు చేసుకుందామండి. ఏంటి ఇవిడ ఎంత పెద్ద కొండ పెట్టారు అనుకుంటున్నారా? కాదండి, అగ్నాస్త్రం తయారు చేసుకోవాలంటే అంటే పాత్రలో ఆవుమూత్రం అయ్యి వేసుకుని తర్వాత మరలా వాడుకోవాలంటే కష్టం కదండి. అయినా కుండ చాలా మంచిదండి, పోషకాలు ఏమి నశించకుండా వస్తాయి మట్టి పాత్ర అయితే. అందుకని మట్టి కుండ తీసుకున్నానండి. ఏ పాత్ర అయినా పర్వాలేదండి. ముందుగా ఆవుమూత్రం పోసుకుందామండి. ఆవుమూత్రం ఎంత పాతదైనా పర్వాలేదండి. ఐదు లీటర్లు ఆవుమూత్రం అండి, దీంతో 5వ లీటర్ అండి ఇది. ఓకే అండి, 5 లీటర్లు ఆవుమూత్రం పోసేసుకున్నాం. స్టవ్ వెలిగించుకుందామండి. ఇప్పుడు మనం తీసుకున్నవి ఒక్కొక్కటిగా వేసేసుకుందామండి. ముద్దలు నూరు పెట్టుకున్నాం కదండి. ఇది వెల్లుల్లిపాయ అండి. ఇది పచ్చిమిరపకాయ ముద్ద అండి. పచ్చిమిరపకాయ ముద్ద దగ్గర జాగ్రత్తగా ఉండాలండి, లేకపోతే చేతులు మండుతాయి. తర్వాత పొగాకు కావాలండి. వేపాకు కూడా వేసుకుంటున్నానండి. వేపాకు కూడా ముద్ద చేసేసుకున్నాం కదండి, వేపాకు ముద్ద కూడా పొడి కూడా వేసేస్తున్నాం. ఓకే అండి, ఒక పొంగి వచ్చే వరకు ముద్ద పెట్టేద్దామండి.
ఓకే అండి, పొంగొచ్చిందో లేదో చూద్దాం. పొంగొచ్చిందండి, చాలండి. ఇంకా మూత పెట్టేసి స్టవ్ కట్ చేసి కట్టేద్దామండి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. దీన్ని 48 గంటలు దీన్ని జోరుకి వెళ్ళకూడదండి, చల్లారనివ్వాలి. ఇలాగే మూత పెట్టి ఉంచేయాలి. 48 గంటల తర్వాత ఏ నిష్పత్తిలో ఎలా మొక్కలకి స్ప్రే చేస్తున్నానో మళ్ళీ చూపిస్తానండి. ఓకే అండి, 48 గంటలు పెర్మెంటేషన్ అవ్వాలండి. 48 గంటలు అయిపోయింది. ఇప్పుడు వడకొట్టుకుని స్ప్రే చేసుకోవాలండి మొక్కలకి. ఎలా వడకొట్టుకోవాలో చూపిస్తానండి. ఇది 6 నెలలు నిల్వ ఉంటుందండి. ఓకే అండి, ఇది 5 లీటర్లు పడుతుందండి. 100 మొక్కలకు వస్తుంది. ఈ 5 లీటర్ల వాటర్ సరిపోద్దండి. అందులో నేను ఎంత కలుపుకుంటున్నానో చూడండి. లీటర్కి వచ్చి 10 ml అండి. సరిపోద్దండి, స్ప్రే చేసుకోవచ్చు. ఈ 10 ml అండి, దీంతో 5 మూతలు వేసుకున్నాను ఇలాగా. సరిపోద్దండి, ఇప్పుడు స్ప్రే చేసుకుంటానండి. ఓకే అండి, స్ప్రే చేస్తున్నప్పుడు చూపిస్తా అన్నాను కదండి. ఈ మొక్కలకి స్ప్రే చేయడం అనేది ప్రొద్దుటే 6 గంటలకు కానీ ఈవినింగ్ 6 గంటలకు కానీ ఇలా స్ప్రే చేస్తే చాలా మంచిదండి. మొక్క అంతా తడిచేలాగా స్ప్రే చేయాలండి. ఆకు అడుగు భాగాన్ని కూడా మనం ఇలా స్ప్రే చేసుకుంటే కింద ఏమన్నా పురుగులు అలాంటివి ఏమైనా ఉన్నా పోతాయండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ట్యాప్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.